ఎట్లుంటది? జోషే లేదు మీకు? కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు సౌమ్యానికి, సంస్కారానికి భారతీయ జనతా పార్టీకి వారసత్వంగా ఇచ్చిండు. 2004 నుంచి మేమిద్దరం 2018 వరకు ఎన్నడూ ఓడిపోకుండా గెలిచిన వాళ్ళం. 2019 వారు తప్పిపోయినరు, నేను మొన్న తప్పిపోయినా. కిషన్ రెడ్డిలో నేను ఎప్పుడూ ఒకటే ఆరాటం 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 ఉండేది. ఎప్పుడు గిన్నెని దరఖాస్తు పట్టుకొని వచ్చేది భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షాన్ని నాయకుడిగా తెలంగాణ ప్రాంతంలో ఎన్ని సంఘాలు, ఎన్ని కులాలు, ఎన్ని సమస్యలు ఉంటాయో ఆ సమస్యల ప్రస్తావన ఎజెండాగా శాసనసభలో కనిపించేది. నేను అనేది మీరున్నదే ఒక్కరో ఇద్దరో ఐదుగురో ఉన్నారు, గిన్ని సమస్యల పట్టుకతో కిషన్ రెడ్డి గారు అంటే నాకు వ్యక్తిగతమైన ఎజెండా లేదు, నాకు నా పార్టీ శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పి ఎప్పుడు చెప్పేవాడు కిషన్ రెడ్డి గారు. నిన్న వారు కేంద్ర మంత్రి అయిన తర్వాత, కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను చేసిన విజయాలని చెప్పి నిన్న వారు చెప్పుకుంటుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. తెలంగాణ, అందులో సికింద్రాబాద్ చైతన్యానికి మారుపేరుగా ఉండే సికింద్రాబాద్, సికింద్రాబాద్లో మేధా సంపత్తి కొలవలేదు, సికింద్రాబాద్లో ఏం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏం జరుగుతుందో అన్నిట్లో అవగాహన ఉన్న వాళ్ళకి మళ్ళీ కిషన్ రెడ్డి గారు నేను సాధించిన విజయాలని చెప్పి ఏకరువు పెట్టేటువంటి ఆస్కారం లేదని నేను భావిస్తున్నా. ముంజేతి కంకణానికి అద్దమేలా అన్నట్టుగా, జగమెరిగిన బ్రాహ్మడికి జందమేలా అన్నట్టుగా నిత్యం ప్రజల కోసం పాటుపడే, ప్రజల కోసం తపించే, పార్టీ కోసం తపించేటువంటి కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రజలకు ఇట్లాంటి వివరించే అక్కడ ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అదంతా నాయకులుగా, కార్యకర్తలుగా, సమాజ శ్రేయస్సు కోరే విజ్ఞులుగా ప్రజల వద్దకు తీసుకుపోయే బాధ్యత మీ చేతుల్లో ఉంది, మీ భుజాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నాకు 3 సంవత్సరాలుగా అతి దగ్గర చూసే అవకాశం వచ్చింది. నేను వారిని ఎప్పుడు అంటా, ఇంత టెన్షన్తో మనిషి కొనసాగకూడదు కిషన్ రెడ్డి గారు, క్వాలిటీ డిసిషన్స్ క్వాలిటీ వరకు చేయలేము, రాత్రిపూట 12 గంటల దాకా మళ్ళా మీటింగ్లో ఉన్నావు, మళ్ళీ 1 గంటకు ఫ్లైట్లో వస్తున్నావు, మళ్ళీ 6 గంటకే పోతా ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తామని చెప్పి గౌరవనీయులు, ఈనాటి ముఖ్య అతిథి కేంద్ర రక్షణ శాఖ మంత్రులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ. గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారికి స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ అభివృద్ధి మాత్రమే కాదు, కిషన్ రెడ్డి గారు భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయం, భారతీయ విశ్వాసాన్ని నరేంద్ర మోడీ గారు నీ భుజాల మీద పెడుతున్న కిషన్ రెడ్డి గారు అంటే దేశవ్యాప్తంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలిపిన వ్యక్తి కిషన్ రెడ్డి గారు అనే విషయం మీరు మర్చిపోకండి. ఒకనాడు 7 సిస్టర్ స్టేట్స్ భారతదేశానికి 7 రాష్ట్రాలు, అవి 7 సిస్టర్ స్టేట్స్ అంటారు. ప్రశాంతత లేకుండే, అభివృద్ధి లేకుండే, ప్రతి నిత్యం అల్లకల్లోలంగా ఉండేటువంటి ఆ రాష్ట్రాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత
కిషన్ రెడ్డి గారికి ఆ 7 రాష్ట్రాల బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఇవాళ ఆ రాష్ట్రాల అభివృద్ధి మాత్రమే కాదు, పార్టీ కూడా గొప్పగా అభివృద్ధి చెంది 7 రాష్ట్రాలు కూడా ఇవాళ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నాయి. ఇవాళ నేను అనుకుంటా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారికి ఒక కులమనేటువంటి ముద్ర లేదు. కిషన్ రెడ్డి గారికి ఏ మనిషిని చూసినా మనిషి దుఃఖమైందో కష్టమైందో కన్నీళ్ళేందో పట్టించుకునే వ్యక్తిగా ఉంటాడు తప్ప ఇంకొకటి ఉండదు. నాకు తెలిసి మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఇవాళ వచ్చింది. కానీ కిషన్ రెడ్డి గారిని అంబేర్పేటలో గెలిచిన తర్వాత అనుకున్నాం కిషన్ రెడ్డి గారికి ఒక మతమనే రంగు లేదు, కిషన్ రెడ్డి గారికి ఒక కులమనే రంగు లేదు, కిషన్ రెడ్డి గారికి మనుషులు మానవత్వం అనేటువంటి ఫిలాసఫీ ఉంటబట్టించుకోవాలని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకునే వాళ్ళం. ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా అన్ని వర్గాల ప్రజానీకం కూడా కిషన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలకి వారు మన గౌరవాన్ని ప్రశిష్టను పెంచిన దానికి మరోసారి అది వారికి ఆశ్రయించి గొప్ప మెజార్టీతో సికింద్రాబాద్ ప్రజానీకం గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని ప్రజల కోసం తప్పించినటువంటి కిషన్ రెడ్డి గారికి ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.